నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే టేస్టీ ఎగ్ కర్రీని చూపించబోతున్నాను. ఈ కర్రీని ఎగ్ లబబ్దార్ అంటారు, కానీ నేనైతే సింపుల్గా ఎగ్ కర్రీ అనేస్తుంటాను. ఈ కర్రీ చేయడానికి గుడ్లు ఉడికించడం కానీ లేదా ఫ్రై చేయడం కానీ ఇలా ఏమీ చేయకపోయినా ఈ కర్రీ రుచి నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. సింపుల్గా తక్కువ టైంలోనే చేసుకునే టేస్టీ కర్రీ అన్నమాట. అన్నంలోకైనా చపాతీలోకైనా కమ్మగా తినేయచ్చు. మరి నోరూరించి ఈ టేస్టీ ఎగ్ కర్రీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని, నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయలు తీసుకుని ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయని చాపర్లో ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. మీరు కావాలంటే లైట్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా మనం ఉల్లిపాయలని ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, 5-6 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. ఇలా కొంచెం జీడిపప్పు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 4-5 పొట్టువులు చేసిన వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచేయండి. మరో పక్కన ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇలా ఇవి బాగా ఫ్రై అయ్యి లైట్గా గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని తీసుకుని బాగా ఫ్రై చేయండి. ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. 2-3 నిమిషాలు అయ్యేసరికి ఇదంతా చక్కగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది. ఇదే టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 టీ స్పూన్ల పెరుగుని తీసుకుని బాగా కలపండి. ఇక్కడ నేను పెరుగుని తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఈ పెరుగుకి బదులుగా పాలపైన మీగడను తీసుకొని చేసినా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీగడను కూడా ఇలా బాగా కలిపి తీసుకోండి. సో ఇలా బాగా కలిపిన ఈ పెరుగుని మరో పక్కన ఫ్రై అవుతున్న ప్యాన్లోకి తీసుకోండి. పెరుగుని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా పెరుగు మొత్తం తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా 1-30 సెకండ్స్ కలుపుతూ బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉండేట్లు ఇలా 1/4 కప్పు కానీ లేదా 1/4 కప్పు వరకు కానీ నీళ్ళను తీసుకొని బాగా కలపండి. దీనికంటే మరీ పలుచగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది అంతగా బాగోదు, కాబట్టి ఇలా కొంచెం చిక్కగానే ప్రిపేర్ చేయండి. సో ఇలా నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలిపాక 2-3 నిమిషాలు తక్కువ వంట పైన ఉడికించండి. ఇలా ఒక పక్కన గ్రేవీ ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన 4 గుడ్లను తీసుకోండి. ఇక్కడ నేను గుడ్లను డైరెక్ట్గా ప్యాన్లోకి తీసుకోకుండా ముందుగా గిన్నెలోకి తీసుకొని తీసుకుంటున్నాను. ఇలా చేయడం వలన గుడ్డు షేప్ అనేది పాడవకుండా ఉంటుంది. మీరు కావాలంటే డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. సో ఇలా ఒక్కొక్క గుడ్డును పగలగొట్టుకుంటూ ప్యాన్లోకి తీసుకోండి. ప్యాన్లోకి తీసుకునేటప్పుడు కర్రీని ఇలా కొంచెం జరిపి గుడ్డు మిక్సీని తీసుకోండి. ఇలాగే మనం తీసుకున్న 4 గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టుకుంటూ గుడ్డు మిక్సీని తీసుకోండి. ఇప్పుడు దీనిపైనే నేను కొంచెం కారపొడిని స్ప్రింకిల్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిరియాల పొడినైనా తీసుకోవచ్చు. అలాగే చిరిగినంత ఉప్పుని కూడా ఇలా పైపైన స్ప్రింకిల్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 4 నిమిషాలు ఉడికించండి. ఈ కర్రీ మనం కొంచెం గ్రేవీగా ప్రిపేర్ చేసాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ అనేది ఉండదు. కాకపోతే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. 1-4 నిమిషాల తర్వాత మూత తీసి ఇంతకీ మనం తీసుకున్న ఈ ఎగ్స్ ఉడికాయో లేదో తెలియడానికి 4 స్పూన్తో ఇలా గుజ్జి చూడండి. ఇలా గుజ్జి చూసామంటే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనకైతే ఈ గుడ్లన్నీ కూడా చక్కగా ఉడికాయి. అలాగే ఇలా స్పూన్తో చిన్నగా లేపి చూసినా కానీ చూసారా, ఎగ్ అనేది చక్కగా ఉడికింది. మీరు కావాలంటే ఇలా ఉడికాక మరో పక్కకి తిప్పైనా ఉడికించవచ్చు. ఇప్పుడు చివరిగా కొంచెం కసూరి మెతిని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుడు ఇలా స్ప్రింకిల్ చేసినట్టుగా తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అన్నంలోకైనా చపాతీలోకైనా చిటికెలో కర్రీ చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తారు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.